రీసెంట్ గా కళ్యాణ్ గారిని కలిసావా మళ్ళీ? ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచినారు, ఇంకా మనకి అవసరం లేదు అంటే ఎలా అనుకున్నాను గెలిపించేసాం ఇంకా అనుకున్నా. ఇంకా అంటే పార్టీ కూడా, అంటే పార్టీ కూడా పట్టించుకోవట్లేదు అని అనిపిస్తుందా? అలా లేదు, ఆయన సార్ బిజీ బిజీగా ఉంటారు. ఎందుకంటే స్టార్టింగ్ ఎప్పుడైనా పిలిచారా పోనీ అసలు ఏమన్నా గెలిచిన తర్వాత పిలిచారు? గెలవకముందు? గెలవకముందు పిలిచారు, చాలా మంది చాలా సార్లు పిలిచారు, పిలుస్తారు. గెలిచిన తర్వాత మాత్రం ఒకసారి కూడా పిలవాలా? అంటే వాళ్ళు ఉండే పనులు వాళ్ళకు ఉండొచ్చలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అని నేను అని వేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోవాలి. అవును, డైలీ ఆయన మనోహర్ గారు రెస్ట్లెస్ వర్కర్స్ వాళ్ళతో. సో అలా చేస్తాం, బిజీగా ఉంటే పిలుస్తారు ఆయనకి, అన్ని మనకి తెలుసు, సార్కి అన్ని చూస్తూ ఉంటారు. అలాగే మీ ఛానల్ ఎలా అనిపించింది అంటే నువ్వు పడిన కష్టానికి ఇన్ని సంవత్సరాలు 1.5 ఇయర్ అయిందా ఛానల్ స్టార్ట్ చేసి? 2 ఇయర్స్. 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ న్యూస్వర్క్ ఆల్మోస్ట్ ఎంత రీచ్ వచ్చి కళ్యాణ్ గారి వరకు కూడా వెళ్ళి చాలా మంది అప్రిషియేషన్స్ వచ్చి మళ్ళీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ అని నేను, అది కూడా మీ ఊరు దగ్గరలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కేసరిపల్లి. వెళ్ళలేదు, మిస్ అయిపోయింది. ఎలా అనిపించింది ఆ ఆ సమయంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఫస్ట్ డిప్యూటీ సీఎం గారు, ఎలా అనిపించింది ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే? నాకు అంతేమనిపించలే, ఆయన సీఎం గా చేస్తే ఆ కిక్ వస్తుంది అంతేమనిపించలే. కాబట్టి అక్కడ ఎంత కష్టపడ్డారు, ఆ గెలుపు కూడా అందులో 1% నేను ఉంటాను. సో అక్కడ నేను ఉండు బాగుండదు, వెళ్ళలేదు హైదరాబాద్ లో చంద్రశేఖర్ మీద ఆగిపోయాను, లేకపోతే వెళ్ళుంటే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. సీఎం గా చూడాలంటే అంటే సీఎం గా ఊహించుకున్నావు కాబట్టి నాకు మీకు అంత అనిపించలేదు. నేను కోసం పోరాడు అవుతారంటావు మరి ఎందుకో కన్ఫర్మ్ కా 100% 100% అప్పటి వరకు వర్క్ చేస్తావా ఇంకా ఇక్కడ? అనుకున్నానంటే చాలా ఎలక్షన్స్ అయిపోయింది, ఇంకా అయిపోయింది మన పని, సార్ని ఎక్కడ చూడాలో ఆ స్థాయి మరి సీఎం అవ్వాలనుకుంటున్నాను. ఇంకా టైం ఆటోమేటిక్ అయిపోయినట్టే, ఇంకా పని చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇంకా మనది సార్తో పనే ఉందండి, ఛానల్ ఆపేద్దాం, ఇంకా మనకి ఇంట్రెస్ట్ కూడా. ఎందుకని మర్చిపోయిన ఛానల్ అమ్మేస్తున్నావు అని కూడా తెలిసింది, ఛానల్ అమ్మేద్దాం అని చూసుకుంటున్నాం అంటే ఆర్థికంగా గురించా లేదంటే దేని గురించి ఛానల్ అమ్మేద్దాం అనుకున్నాం? లేదు, ఛానల్ ఎందుకు ఆ థాట్ వచ్చిందంటే అధికారంలోకి వచ్చేసాం, 21 ఆల్రెడీ పవర్ లోకి వచ్చేసాం, పవర్ షేరింగ్ లో పవర్ వచ్చేసాం. సో ఇంక మనకి ఏముండద్ది, ఆయన పని చేసుకుంటూ అవుతుంది, ఆటోమేటిక్ సీఎం అవుతాడు అని అనుకున్నా. ఇంకా మన పని అయిన ఛానల్తో మనం అసలు ఛానల్ పెట్టిందే ఆయన్ని ఒక స్థాయిలో తీసుకెళ్ళి ఆయన మరి ఎంత ప్లస్ అయ్యేలాగా అవ్వాలని చెప్పి ఛానల్ చూసేసి ఇంకా మన పని నా పని అయిపోయింది. అదే ఇంకా ఛానల్తో ఇంకా ఇంకేం పని ఉండొద్దు అని అనుకున్నా. ఒక రోజు ఆలోచించా, అంత కష్టపడి వచ్చాను, ఆయన సీఎంకి వెళ్ళాలన్నా సీఎం అయినా కూడా మనం చేస్తూనే ఉండాలని అని ఎందుకు అనుకున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మంచి పనులు చేసినా ఇప్పుడు న్యూస్ ఛానల్స్ నమ్మడానికి లేదు, అధికారంలో ఉన్నప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు ఎలా మారుతుందో నిజం అంటే ఏంటో తెలియదు. సో ఆయన కోసం మనం ఇంకా సచ్చే వరకు మనం చేస్తూనే ఉండాలి. దాంతో సమస్యలు ఒక రోజులో అన్ని సమస్యలు పోవు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే సమస్యలు కూడా వెంటనే పోవు కదా. సో మనం జనాల దగ్గరికి వెళ్ళి అడ్రస్ చేస్తా ఉంటే వాళ్ళు మనం అడ్రస్ చేస్తా ఉంటే సార్ దగ్గరికి వెళ్ళడం, దాన్ని తీసుకొచ్చి దాన్ని చేయడం అలా చేస్తారు. ఇంకా సార్ కోసం అది లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటుంది. ఫస్ట్ అయితే అనుకున్నా తీసేద్దాం ఇంకా ఇచ్చేద్దాం,